हाय स्टूडेंट्स, ऑब्जर्व द क्वेश्चन। व्हाट इज द वैल्यू ऑफ 3/4 प्लस 5/36 प्लस 7/144 प्लस 17/5184 प्लस 19/8100। सो ई मొత్తాన్ని మనం కంప్లీట్ గా సాల్వ్ చేసినట్లయితే ఈ కింది వాటిలో ఆప్షన్ ఏ బి సి డి విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఆబ్జర్వ్ ద క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/4 0.75, 5/36 సో కష్టం అవుతుంది మనకి డివిజన్ చేయడం. సో అయితే ప్రాబ్లంలో ఉన్నటువంటి లాజిక్ అని అండర్స్టాండింగ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3/4 నేను రాయొచ్చు, 2² రాయొచ్చు, ప్లస్ 36 నేను ఏం రాస్తున్నా అంటే 2² × 3² రాస్తున్నా, 2² × 3² 4×9=36. అలాగే దీన్ని కూడా ఏం రాయొచ్చు, 1² × 2². నెక్స్ట్ 7 నేమ్ రాయొచ్చు, 7/144 నేమ్ రాస్తున్నంటే మనకి యాక్చువల్గా 12² వస్తుంది. 12² × 3² × 4² ప్లస్ ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే 17/5184 ఇక్కడ ఇదేమొస్తుందంటే 8² × 9² వస్తుంది. మీరు మల్టిప్లై చేసి చూస్తే 19/8100 అంటే 90² 90² అంటే 9² × 10² ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ విధంగా రాసుకున్నాం, 3/1² × 2² ప్లస్ 5/2² × 3² ప్లస్ 7/3² × 4² ఈ విధంగా రాసుకున్నాం. మరొక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 3, ఈ 3 రావడానికి నేను ఏం చేస్తున్నానంటే 1/1 − 1/4. ఓకే, 1/1 − 1/4 రాస్తున్నా. కావాలంటే మీరు ఇప్పుడు చూడండి, 4 అంటే 2² బట్ 4 × 1 = 4, 1 × 1 = 1. సో 4 − 1 = 3 అవుతుంది, డినామినేటర్లో 4 అవుతుంది. మరి ఇక్కడ ఏమొస్తుందంటే 1/4 − 1/9. 4 అంటే ఇక్కడ 2² అంటే 4, 3² అంటే 9. నెక్స్ట్ 1/9 − 1/16. ఈ రెండింటిని చేసినట్టయితే 16 − 9 అంటే 7 అవుతుంది, 3² × 4² సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే మరి ఇక్కడ ఇక్కడ ఏదేమొస్తుంది అంటే 1/64 − 1/81 వస్తుంది, ప్లస్ లాస్ట్ 1/81 − 1/100 వస్తుంది, 1/100. ఓకేనా, 1/100 వస్తుంది. నెక్స్ట్ 1, ఇప్పుడు ఒకసారి బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఫస్ట్ 1 ఏమొస్తుంది ఇక్కడ, 1/1 − 1/4 అంటే ఇక్కడ 1/1 − 1/4 ప్లస్, సో నెక్స్ట్ 1/4 − 1/9 ప్లస్ 1/9 − 1/16 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే ఇక్కడ 1/64 − 1/81 ప్లస్ 1/81 − 1/100. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, −1/4 + 1/4 క్యాన్సల్, −1/9 + 1/9 క్యాన్సల్. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి పేర్లో ఉన్నటువంటి ఫస్ట్ వన్ క్యాన్సల్, సెకండ్ దాంట్లో ఉన్నటువంటి సెకండ్ వన్, థర్డ్ పేర్లో ఉన్నటువంటి ఫస్ట్ వన్ క్యాన్సల్. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీని బిఫోర్ ఉన్నది క్యాన్సల్ అవుతుంది, −81 + 81 కూడా క్యాన్సల్ అవుతుంది. ఫస్ట్లో 1 మిగిలింది, లాస్ట్లో చూసినట్టయితే 1/100. సో 1 − 1/100, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 99/100. 99/100 ఈక్వల్ టు 0.99. సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. వన్ సెకండ్ వాచ్ దిస్ క్వశ్చన్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద క్వశ్చన్, 3/4 ప్లస్ 5/36 ప్లస్ 7/144 అండ్ సో ఆన్, 17/5184 ప్లస్ 19/8100. సో 4ని 2² రాస్తున్నాం, అలాగే 36ని 2² × 3² 144ని 3² × 4² సో ఇక్కడ 5184ని 8² × 9² ఈ విధంగా రాసుకుని నెక్స్ట్ ఈ రెండింటిని మొత్తాన్ని ఒక పేరుగా చేసినట్టయితే గ్రూప్లో బ్రాకెట్లో రాసినట్టయితే 1/1 − 1/4 అని రాయొచ్చు. ఇక్కడ 1/4 / 1/9 చేస్తే 5/36 వస్తుంది, అలాగే 1/9 / 1/16 చేస్తే మనకు 7/144 వచ్చేటట్టు రాసుకుంటున్నాం. ఈ విధంగా మార్చుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్టయితే ఇవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి, రిమైనింగ్ 1 − 1/100 మిగులుతుంది. సో 99/100 0.99 ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.